అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ వైజ్గా అసెంబ్లీ వైజ్గా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది జిల్లాల వారీగా చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ రాజమహేంద్ర గారు. నమస్తే. నమస్తే. ఫస్ట్ చూసుకుంటే ఏ జిల్లాలలో ఏ పార్టీకి పట్టు ఉంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, మీరు చేసిన సర్వే పరంగా ఒకసారి క్లుప్తంగా వివరించాలని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని మేము 3 సర్వేలు చేసాం. మొత్తంగా ప్రీ పోల్ సర్వేలు 2, ఆఫ్టర్ పోలింగ్ 1 సర్వే చేసినాం. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు ఒక 1200 నుంచి 1300 శాంపిల్స్ తీసుకున్నాం. 3 దశల్లో కూడా మన టీమును పంపించేసి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి ఫీల్డ్లో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు కళ్ళే తిరిగి ఒక్కొక్క వ్యక్తిని కనుక్కొని మనకున్న రిసోర్సెస్ని బట్టి మనం ఒక రిపోర్ట్ రెడీ చేసేసినాం. అయితే మొత్తంగా ఆ డెమోగ్రాఫిక్ విషయానికి వస్తే పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది, తెలంగాణ రాష్ట్రంలో 10% పార్టీల వైజ్గా పోలరైజ్ అవుతారు జనాలు, 90% న్యూట్రల్ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 90% కులము పార్టీ ఆధారంగా పోలరైజ్ అవుతారు, ఓన్లీ 10% మాత్రమే అక్కడ న్యూట్రల్గా ఉంటారు. ఈ 10% న్యూట్రల్ అవుట్ ఎవరికైతే పడుతుందో వాళ్ళు ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రతిసారి అదే జరుగుతూ ఉంటుంది. అంటే సమాజంలో చీలిక చాలా ఎక్కువ కనబడుతుంది. మనకు తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర సమాజంలో చీలిక ఎక్కువ ఉంటుంది, కుల ప్రస్తావన ఎక్కువ వస్తుంది, పార్టీల ప్రస్థానం ఎక్కువ వస్తుంది. సో అలాంటి సందర్భంలో అక్కడ ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి అండగా నిలిచింది, ఏ కులం ఏ పార్టీ వెనకాల నడిచింది, న్యూట్రల్ ఓటు చివరి 1-2 రోజులలో ఎలాంటి డిసిషన్ తీసుకుంది అనే అంశాలను బేస్ చేసుకొని మనం విభజిత జిల్లాలు, కొత్త ఏర్పడ్డ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానితో పాటు మనం లిస్ట్ రెడీ చేసినాం అన్నమాట. ముందు ఆ లిస్ట్ మనం పరిశీలిస్తే కడప జిల్లాకు వద్దాం. బద్వెల్ నియోజకవర్గం ఉంది కడప జిల్లాలో. బద్వెల్ నియోజకవర్గం అది అలయన్స్కి వెళ్ళింది. వెళ్తే అక్కడి నుంచి అలయన్స్ తరపున, ఎన్డీఏ తరపు నుంచి బొజ్జ రోషన్, వైఎస్ఆర్సిపి నుంచి దాసరి సుధా గెలుపట్టారు. మనకు తెలిసిందే కడప నియోజకవర్గం అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. సాధారణంగా వాళ్ళు ప్రచారం చేయకుండా కూడా వైసీపీ ఫేవరైనా పనిచే అక్కడ ప్రజలు ఎప్పుడు తీర్పు ఇస్తూ ఉంటారు. వైసీపీ ప్రాబల్యం, వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రాబల్యం ఉన్న జిల్లా. అక్కడ ఎంత అవుననుకున్నా కాదనుకున్నా స్టిల్ వైఎస్ఆర్ హవా, వైఎస్ఆర్ ఫ్యామిలీ హవానే ఉంది. వాళ్ళ మీద విపరీతమైన అభిమానం అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ బద్వెల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ వైఎస్ఆర్సిపికి ఉన్నాయి. ఎందుకనంటే సీఎం సొంత జిల్లా ఇందాక చెప్పినట్టు. ఇకపోతే కడప అసెంబ్లీ నియోజకవర్గం, కడప మెయిన్ అడ్డా అది. సో తిరుమల వెంకన్నకు అది ముఖద్వారంగా తొలి కడపగా భావిస్తారు దాన్ని. సో అక్కడ కడప అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవి, వైసీపీ నుంచి అమ్జద్ బాషా పోటీలో ఉన్నారు. ఎలక్షన్ ప్రచారం మొదలై ఎలక్షన్ ప్రచారం ఇంకొక 2-4 రోజుల్లో ముగుస్తుందనే వరకు కూడా అక్కడ ఉన్న ఫేవర్ అంతా వైఎస్ఆర్సిపికి సపోర్ట్గా ఉంటుండే. ఒక 10 రోజుల్లోనే అక్కడ సినిమా మారిపోయింది. మోస్ట్లీ అంటే అమ్జద్ పాషా కూడా ఆయన నన్ను చూసి ఓటేయాల్సిన అవసరం లేదు, నా అనుకున్న బొమ్మ జగన్ను చూసి ఓటేస్తారు, నేను ప్రచారం పెద్ద చేయాల్సిన అవసరం లేదని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ నామినేషన్ వేసిన రోజు బయటకు వెళ్ళిండు, జగన్ ఆ రోజు సభ పెట్టిన రోజు బయటకు వెళ్ళిండు. ఈ 2 పర్యాయాలు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. కానీ నార్మల్గా ఇటు సైడ్ తెలుగుదేశం అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి చేసినంత ప్రచారం ఈయన చేయలేదు. సో అది రెడ్డప్ప గారి మాధవికి ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది. దానికి తోడు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముస్లిం అభ్యర్థికి అక్కడ కనీసం 40% ముస్లిం ఓట్లు ఉంటాయి. అక్కడ గడిచిన చరిత్రలో, గడిచిన 40-50 ఏళ్ళ చరిత్రలో కడప అసెంబ్లీలో ఎవరు టికెట్ ఇచ్చినా ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తారు, ఈవెన్ టీడీపీ ఆర్ వైసీపీ. బట్ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఒక హిందూ అభ్యర్థికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్థానికురాలకి టికెట్ ఇచ్చింది. సో దానికి తగ్గట్టు రెడ్డప్ప గారి మాధవి సైతం కంప్లీట్ అగ్రెసివ్ మోడ్లో 1 నుంచి జనంలోకి వెళ్ళడం, జనంతో మమేకమవ్వడం, సమస్యలపై పోరాటం చేయడము,
ఒక కొత్త ప్రాంతాల్లో ప్రచారం చేయడము, చిన్న సమస్యను ఇమీడియట్గా అర్ధరాత్రి అపరాత్రి టైం ఎప్పుడు ఏది చూడకుండా ఆ సమస్యల మీద పోరాటం చేయడం, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పోరాటం చేయడం, ఇవన్నీ చేయడంతో అధిష్టానం దృష్టిలో పడ్డది. తను కడప రెడ్డమ్మగా పేరుగాంచింది తన పోరాటాల ద్వారా. సో ఆమె చేసిన పోరాటం ఒకటి, రెండవది ఆమె ఎంచుకున్న ప్రచార పంతా ఒకటి, రెండవది కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థిని పోటీలో పెట్టడం ఒకటి. దాని ద్వారా ఓట్లు చీలి మళ్ళీ అక్కడ గడిచిన 10 ఏళ్ళుగా అమ్జద్ పాషా ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో దాంతో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అంటే జగన్ మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో స్థానిక అభ్యర్థి మీద కూడా చూస్తారు, ఈయన మనతో మమేకం అవుతాడా, కలుస్తాడా, మనకు అవైలబుల్ ఉంటాడా, టచ్లు ఉంటాడా ఉండడా, స్థానికంగా ఆయన మీద కూడా కొంచెం లోకల్లో ఉండడం ఒక అపవాదం ఉంది. సో అక్కడ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి కడప చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు సర్వేలో తేలింది. సో కడప అసెంబ్లీ సెగ్మెంట్ వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, దాదాపు రెడ్డప్ప గారి మాధవికే ఫేవర్గా ఉన్నట్టు మన సర్వేలో తెలిసింది. సో ముస్లిం ఓట్లు పోలరైజ్ అనేది ఈమె మహిళా అభ్యర్థి కావడము, మహిళల్లోకి బలంగా వెళ్ళడము, తర్వాత అందరితోని మమేకమైతూ వెళ్ళడం ఆమెకు కలిసి వచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. అటునుంచి కాంగ్రెస్ నుంచి కూడా ముస్లిం క్యాండిడేట్ పోటీ చేయడం వల్ల ఓట్లు చిరి తను బయటపడే ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పులివెందుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పులివెందుల సీఎం జగన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, అటునుంచి బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు. పులివెందుల్లో ఏ పార్టీ టీడీపీ తరపు నుంచి ఏ వ్యక్తి నిలబడ్డా కూడా ఆయన డమ్మి క్యాండిడేట్గానే జనం చూస్తారు. ఎందుకంటే జగన్ వర్సెస్ చంద్రబాబు లాగే ఉంటుంది అక్కడ సినిమా అంతా కూడా. సో ఇమాజిన్ అట్లా చేసుకుంటారు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు. సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి, రెండవది జగన్ పార్టీ వైఫల్యాలు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి కొత్తది, వీటి మీద ఆశలు పెట్టుకొని చంద్రబాబు అక్కడ ప్రచారం టీడీపీ అభ్యర్థులను ప్రచారం చేయించడం జరిగింది. కానీ వైసీపీ అడ్డ పులివెందుల అనేది అక్కడ మళ్ళీ ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే భారీ విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, కానీ ఆ వ్యతిరేకత అనేది ఓడించేంత వ్యతిరేకత మాత్రం లేదు. తర్వాత వచ్చేసరికి కమలాపురంలో చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నాడు, పుత్త చైతన్య రెడ్డి టీడీపీ నుంచి. వైఎస్ఆర్సీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ వరుసగా 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన వైఎస్ జగన్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి. సో అక్కడ వైఎస్ వివేక హత్య, అది ఆయనకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే సునీత బయటకు రావడము, నా తండ్రిని హత్య చేసిరు అని చెప్పేసి, అని షర్మిల బయటకు వచ్చి ప్రచారం చేయడము, నా బాబాయ్ని చంపేసారు, నువ్వు పక్కన పెట్టుకుని హంతకుల పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అనేది, ఈ వైఎస్ ఫ్యామిలీలో ఆ జరిగిన హత్య ఉదంతం ఆ ఫ్యామిలీలో చిలుక తీసుకొచ్చింది, ఆ ఫ్యామిలీని అభిమానించే అభిమానుల్లో కూడా చిలుక తీసుకొచ్చింది. మళ్ళీ అక్కడ వరుసగా 2 పర్యాయాలు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే, అంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది. సో మళ్ళీ వరుసగా 3-4 సార్లు ఓడిపోతున్న వ్యక్తి ఆయన టీడీపీ క్యాండిడేట్, వాళ్ళ కొడుక్కి సార్ టికెట్ వచ్చింది. కాబట్టి ఈసారి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంటుందని అనుకున్నా కూడా, మోస్ట్లీ కొంచెం వైఎస్ ప్రాబల్యం ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి మళ్ళీ అక్కడ వైఎస్ఆర్సీపీ రవీంద్రనాథ్ రెడ్డే, ఎందుకంటే క్యాండిడేటు టీడీపీ నుంచి వాళ్ళ తండ్రి పోటీ చేస్తే బాగుండేది, వాళ్ళకి అబ్బాయికి పోటీ చేయడం వల్ల అభ్యర్థుల వయసు చూస్తారు, రవీంద్రనాథ్ రెడ్డి స్టేచర్ పెద్దగా ఉంటుంది, వీళ్ళ అబ్బాయి ఇది ఈ చైతన్య రెడ్డి స్టేచర్ చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఒకటి, ఈయన కొత్త కుర్రాడు కాబట్టి. సో అది కొంచెం మళ్ళీ టీడీపీకి నెగిటివ్ అయ్యి వైఎస్ఆర్సీపీ రవీంద్రనాథ్ రెడ్డికి పాజిటివ్ అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఆయన మీద వ్యతిరేకత ఉన్నా అక్కడ లోకల్కి స్థానికంగా వచ్చేసరికి ఇది జగన్ అడ్డ, వైఎస్ ఫ్యామిలీ అడ్డ కాబట్టి అక్కడ కూడా రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి కలిసి వచ్చే అవకాశం కనబడతా ఉంది. తర్వాత ప్రొద్దుటూరు జమ్మలమడుగు వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి వచ్చింది, తర్వాత సుధీర్ రెడ్డికి వైసీపీ నుంచి వచ్చింది, సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆదినారాయణ రెడ్డి అలయన్స్లో ఆయనకు టికెట్ వచ్చింది, సస్పెన్స్తోనే లాస్ట్ చివరి 2-3 రోజులలో టికెట్ అనౌన్స్ అయింది ఆయనకి అక్కడికి వచ్చేసరికి. సో అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉమ్మడి కడప జిల్లా కొంచెం ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. ఈ టీడీపీ జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అంటే అది కూడా గ్యారంటీ చెప్పలేము మనం,
ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కూడా వ్యతిరేకత ఉన్న కొంచెం మంచి పేరు ఉంది, అట్లాగే వైఎస్ ఫ్యామిలీకి ఉన్న బ్రాండ్ నేమ్ దృష్ట్యా అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకొకటి ప్రొద్దుటూరు. ఈ ప్రొద్దుటూరు అనేది చాలా చరిత్ర ఉన్న ఏరియా, మనకు అది ఒక మినీ ముంబై లాంటిది. అక్కడ బంగారం చాలా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతాయి, బంగారం బిజినెస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ వరదరాజులరావు రెడ్డికి టికెట్ ఇచ్చింది. వైసీపీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, వరుసగా 2 times ఎమ్మెల్యే, సో ఆయనకు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. ఈ వరద ఇక్కడ గురు శిష్యుల పోటీ జరుగుతుంది. ఇక్కడ వరదరాజుల రెడ్డి 6 times ఎమ్మెల్యే. ఓకే. ఈ రాచమల్లు వరుసగా 2 times ఎమ్మెల్యే. ఈ రాచమల్లు వరదరాజుల రెడ్డి దగ్గర ఓనమ్మలు నేర్చుకున్న వ్యక్తి రాజకీయంగా, సో అంటే ఆయన శిష్యుడు. సో ఆయనతోని ఒక అనుచరునిగా తిరిగి ఆయన నాయకునిగా ఎదిగిండు. సో అక్కడ గురు శిష్యుల పోటీ నడుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి అభ్యర్థుల బలాబలాలు చూస్తే మోస్ట్ సీనియర్ నాయకుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పదవులు ఉన్న వ్యక్తి, ఈయన 10 సంవత్సరాల పదవులు ఉన్న వ్యక్తి రాచమల్లు. సో ఈయనకి టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డికి పెద్ద ఆయన అని ఒక పేరు ఉంటుంది. ఆయన ఎవరు కూడా వరదరాజుల రెడ్డి అని పిలువరు. ప్రొద్దుటూరులో ఎవరిని వెళ్ళి అడిగినా కూడా టీడీపీకి ఆయన ఎవరు అంటే పెద్ద ఆయన అంటారు. సో అంటే ఏజ్ దృత్యా ఆయన దాదాపు 85 ప్లస్ ఉంటాయి. ఏజ్ దృష్టి ఒకటి, సీనియర్ నాయకుడు అవ్వడం ఒకటి, ఆయన చేతి కింద ఎదిగిన లీడర్లే అందరు అక్కడ ఎదుగుతున్న వాళ్ళంతా. సో దాని ద్వారా ఆయనకు పెద్ద ఆయన అనే పేరు ఉంది. సో రాచమల్లు అనే వ్యక్తి వరుసగా 2 times ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అక్కడ టీడీపీ నుంచి ఉక్కు ప్రవీణ్ టికెట్ కోసం చాలా పోరాటం చేశాను. అక్కడ తెలుగుదేశం పార్టీని ఒక విధంగా బతికిచ్చింది అని అంటే ఉక్కు ప్రవీణే. ఎందుకంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధికారాన్ని తట్టుకొని రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి తెలుగుదేశం పార్టీని జెండాను రెపరెపలాడిచ్చింది. తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉంది అని అంటే దానికి కారణం అక్కడ ఉక్కు ప్రవీణ్. సో ఆ ఉక్కు ప్రవీణ్ లోకేష్ మనిషి, ఈ వరదరాజుల రెడ్డి చంద్రబాబు మనిషి. అంటే కొంతమంది ఏమంటారు అంటే కొన్ని టాక్స్ ఉన్నాయి, వరదరాజుల రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, రేవంత్ రెడ్డి రిఫరెన్స్ ద్వారానే వరదరాజుల రెడ్డికి టికెట్ వచ్చింది అని ఒక టాక్ ఉంది లోకల్లో. సరే ఏదైతే మొత్తానికైతే వయస్సు దృష్ట్యానో లేకపోతే సీనియర్ నాయకుడి దృష్ట్యానో లేకపోతే అనుభవజ్ఞుడైన దృష్ట్యానో లేకపోతే చంద్రబాబుకున్న సాన్నిహిత్యం దృష్ట్యానో వరదరాజుల రెడ్డికి టికెట్ వచ్చింది. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతుందని, రిజల్ట్ మాత్రం టీడీపీ వరదరాజుల రెడ్డికి ఫేవర్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అక్కడ స్థానికంగా ఉన్న గ్రూప్ రాజకీయాలు ఒకవేళ ఏం నెగిటివ్ చేయకపోతే, ఉక్కు ప్రవీణ్ వరదరాజుల రెడ్డికి సహకరిస్తే, స్థానికంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు పోలరైజ్ అయితే వరదరాజుల రెడ్డి గెలిచే అవకాశం అక్కడ కనబడుతూ ఉంది. తర్వాత వచ్చేసరికి మైదకూరు. మైదకూరు పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. తర్వాత ఇటు రఘురామ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పుట్ట సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ చేసిండు. సో అక్కడ ఆయన లోకల్లో ప్రతి గ్రామానికి గుళ్ళు కట్టించాడు, గుళ్ళు గోపురాలు, అందరితో టచ్లో ఉండడం బీసీ సామాజిక వర్గం. సో రాయలసీమలో బీసీ నేత ఎదగాలంటే చాలా కష్టం, రెడ్డికి ఈజీగా ఎదిగినంత రీతిలో అక్కడ బీసీ సామాజిక వర్గం నాయకులు ఎదగడం చాలా కష్టం. సో కానీ పుట్ట సుధాకర్ యాదవ్ చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల, చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండడం వల్ల, అక్కడ ఉన్నటువంటి ఆయనకున్న వ్యాపారాలు, ఆ వ్యాపారాలను చూస్తున్న డబ్బును కొంత మట్టుకు సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడం, సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం, ప్రజలతో మమేకం అవ్వడం, జనాల్లో ఉండడం, గుళ్ళు గోపురాలు కట్టడం, ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాల వల్ల పుట్ట సుధాకర్ యాదవ్కు అక్కడ మంచి పేరు ఉంది. అక్కడ దాదాపు పుట్ట సుధాకర్ యాదవ్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు, మరి మీరు చేసిన సర్వేలో భాగంగా? కర్నూలు జిల్లాకు వచ్చేసరికి కర్నూలు స్థానంలో టీజీ భరత్ పోటీ చేస్తున్నాడు అలయన్స్ నుంచి. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఎండీ ఇంతియాజ్ పోటీ చేస్తున్నాడు. టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్ మనందరూ తెలిసిన విషయమే. ఆయనకి వెంకటేష్కి మొదటి నుంచి చాలా మంచి పేరుంది, వైఎస్ క్యాబినెట్లో పనిచేసిండు, స్థానికంగా అందరికీ వెల్ నోన్ పర్సన్, అందరికీ అవైలబుల్ ఉండే పర్సన్, మంచి వ్యాపార సామ్రాజ్యం, ఆర్థికంగా పురపుష్టి కలిగి ఉన్న వ్యక్తి. అక్కడికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నుంచి క్యాండిడేట్ కొంచెం వీక్ ఉండడం వల్ల ఇటు టీజీ వెంకటేష్ బ్రాండ్ ఇమేజ్ ఒకటి, తర్వాత ఈ అలయన్స్ గాలి ఎన్డీఏ గాలి ఒకటి,
ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి జగన్ పార్టీ మీద, ఇవన్నీ వెరసి కర్నూలులో అలయన్స్కి అక్కడ ఫేవర్ ఉంది, అంటే ఎన్డీ అభ్యర్థి టీజీ భరత్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత పత్తికొండకు వచ్చేసరికి శ్యాంబాబు పోటీ చేస్తున్నారు అలయన్స్ నుంచి, తర్వాత శ్రీదేవి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ కూడా స్థానికంగా అలయన్స్ టీడీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత వచ్చేసరికి కోడుమూరులో దస్తగిరి పోటీ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ సతీష్ పోటీ చేస్తున్నాడు. అక్కడ డాక్టర్ సతీష్కి కొంచెం ముందు నుంచి మంచి పేరు ఉన్నది, స్థానికంగా అందరికీ అవైలబుల్ ఉంటాడు, ఎక్కువ టచ్లో ఉంటాడు, అంటే ఏ కార్యానికైనా పిలుస్తూ వస్తాడు, అందరితో మమ్మైకమైతున్న ఒక పేరు ఉంది. దానికి తోడు కొంచెం రాయలసీమలో ఎంతగా అనుకున్నా కూడా జగన్ అది ఉంటుంది వైఎస్ఆర్సీపీ ప్రాబల్యం, అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఎమ్మిగనూరు నుంచి ఇది జయజ్ఞేశ్వర రెడ్డి, తర్వాత టీడీపీ నుంచి బుట్ట రేణుక పోటీ చేస్తున్నాం, అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత వచ్చేసరికి మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీ అలయన్స్ నుంచి పోటీ చేస్తున్నాడు, బాలనాగి రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి అదోని నుంచి పీవీ పార్థసారథి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీకి క్యాడర్ అక్కడ స్ట్రాంగ్ లేదు ఒకటి. రెండవది రాయలసీమ కొంచెం జగన్ ప్రాబల్యం ఉన్న జిల్లా కాబట్టి అక్కడ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఆలూరు నుంచి వీరభద్రగౌడు, తర్వాత విరూపాక్షి పోటీ చేస్తున్నారు, అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విరూపాక్షి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత వచ్చేసరికి పన్నెం నుంచి గౌరు చరితారెడ్డి, తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం టఫ్ ఫైట్ ఉంది యాక్చువల్గా. సో ఈ టఫ్ ఫైట్లో మోస్ట్లీ గౌరు చరితారెడ్డికే రిజల్ట్ వస్తుందని అనిపిస్తుంది. అక్కడ అవును. సో అక్కడ చాలా పెద్ద కుటుంబం, దానికి తోడు రాజకీయంగా అశేష అనుభవం కలిగిన కుటుంబం, ప్రజల్లో ఒక విధమైన ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఈసారి అక్కడ గౌరవ చరితారెడ్డికే అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో మీరు చేసిన సర్వే ప్రకారంగా మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, ఏ అభ్యర్థులు గెలబోతున్నారు అనుకుంటున్నారు? చిత్తూరుకి వచ్చేసరికి నగరి నుంచి భానుప్రకాష్, రోజా పోటీ చేస్తున్నారు. రోజా మీద స్థానికంగా ప్రజా వ్యతిరేకత చాలా ఉన్నది. సో ఎలక్షన్ తర్వాత రోజా బయటకు వచ్చి మా పార్టీ నాయకులే మాకు సహకరించలేదు అని ఇండైరెక్ట్లో ఓటమిని ఒప్పుకున్నది మనకు అక్కడితోనే అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి అమ్ముడు వేరు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్షన్ అటు అయింది, ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడేసింది. సో అక్కడనే మనకు అర్థమైపోతుంది తను చేసుకున్న దాని ప్రకారం. ఇంకొకటి ఏంటంటే రోజా మీద లోకల్ ఉన్నటువంటి జిల్లా స్థాయి నేతలకు, అంటే మంత్రి పెద్దిరెడ్డి లాంటి అలాంటి బలమైన నేతలకు రోజా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం నచ్చట్లేదు అనే ఒక లోకల్ ఒక టాక్ ఉంది. సో అది కొంతవరకు అది నమ్మొచ్చో నమ్మరాదు పక్కడం, గాసిప్స్ పక్కడం. కానీ రోజా ఈసారి అసెంబ్లీకి రావడం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇష్టం లేదు, ప్రజలకు ఇష్టం లేదని మనది తీర్పులో వెల్లడైంది. అక్కడ మీరు చేసిన సర్వే ప్రకారంగా రోజా ఓడిపోవడానికి ముఖ్య కారణం ముఖ్య కారణం అంటే మోస్ట్లీ తన మాట విధానము, తర్వాత ప్రజలకి అవైలబుల్ ఉండకపోవడము, తర్వాత ఎక్కువ ఆస్తులు వెనకేసుకుందని ఒక అది రావడం, కార్లు కొనడము, కార్లకు పిల్లలకు పెద్ద పెద్ద కార్లు కొనడము, అంటే ఆ అంటే మాటిమాటికి తిరుపతి దర్శనానికి వెళ్ళడము, తర్వాత స్థానికంగా తక్కువ అవైలబిలిటీ ఉండడము. సో గెలిచిన తర్వాత ఆమె తన లోపల మార్పు వచ్చిందని జనాలు భావించడము, అట్లాగే ఇంటర్నల్ పాలిటిక్స్, వైఎస్ఆర్సీపీలనే తను గెలవద్దు అని చెప్పేసిన ఇంటర్నల్ పాలిటిక్స్, అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ కొంచెం బలంగా ఉండడము. సో ఇవన్నీ వెరసి అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు అంటే చిత్తూరు అంటే ఆల్మోస్ట్ పెద్దిరెడ్డి హవా ఉన్న జిల్లా కాబట్టి అక్కడ మోస్ట్లీ ఈసారి రోజాకి చాలా కష్టంగానే ఉంది. తర్వాత వచ్చేసరికి గంగాధర నెల్లూరు, టీడీపీ నుంచి డాక్టర్ విఎం థామస్ పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి
రెడ్డప్ప గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మోస్ట్లీ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. అక్కడ ఎంత అవననుకున్నా కాదనుకున్న ఆయనకు మొదటి నుంచి ఉన్న అదో పట్టున్న జిల్లా కాబట్టి క్యాండిడేట్ సెలక్షన్ కూడా చాలా జాగ్రత్త చేసిండు. మంత్రి పెద్దిరెడ్డి హవా తట్టుకొని నిలబడే అభ్యర్థులను ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు. సో అందులో భాగంగానే అక్కడ ఈ ప్రాంతం నుంచి గంగారం నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత చిత్తూరుకు వచ్చేసరికి జగన్మోహను తెలుగుదేశం పార్టీ నుంచి, విజయానందరెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత పూతలపట్టు నుంచి కలికిరి మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈసారి చిత్తూరు జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేయబోతుంది గతంతో పోలిస్తే. అంటే ఆల్ ఓవర్ రాయలసీమలో బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే గతంలో చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, ఆల్మోస్ట్ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అక్కడ. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు, చాలా టఫ్ పోటీ ఇస్తుంది. దాంట్లో చిత్తూరు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి సొంత జిల్లా కాబట్టి అక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ మంచి పర్ఫామ్ చేయబోతుంది. అందులో భాగంగా పూతలపట్టు, తర్వాత పలమనేరు, తర్వాత అవి అట రాబోతున్నాయి. ఇక కుప్పం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కుప్పం మీద ఎంత ఫోకస్ పెట్టినా ఇక్కడ కుప్పంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి, భరత్ వైఎస్ఆర్సీపీ నుంచి. భరత్ మీద చాలా ఫోకస్ పెట్టి జగన్ భరత్ను ఒక శిలను శిల్పం చేసినట్టు తయారు చేసిండు. ఒక పెద్ద లీడర్గా ఆయనకి చాలా ఫుష్ ఇచ్చాడు. ఎట్లనేసి చంద్రబాబు నాయుడు మనం ఓడించాలనే కాన్సెప్ట్ తోటి వైనాట్ 175 అనే ఆలోచన రావడానికి, అదే వైనాట్ 175 అనే ఒక అది రావడానికి కూడా మెయిన్ రీజన్ కుప్పం. కుప్పాన్ని కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. పెట్టుకొని ఈసారి ఎట్లనేసి మనం ఓడించాలి అని చెప్పేసి దాన్ని మున్సిపాలిటీ వేయడము, అక్కడ కొన్ని పనులు చేయడము, అభివృద్ధి పనులు చేయడము, ప్రజలకు అక్కడ ఏది కావాలంటే అది ఇవ్వడము, పార్టీ చూడకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అన్నీ అందజేయడము. ఊ అని అడుగుతుంది చాలు, ఈ సమస్య ఉందని తెలిస్తే చాలు. సమస్య తెలిసినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో సమస్యలు పరిష్కరించడము, 24 అవర్స్ ప్రజలకు అవైలబుల్ ఉండడము, ఇలాంటివన్నీ చేసినా కూడా కుప్పం అనేది ఒక మాజీ చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకి మొదటి నుంచి చంద్రబాబు పట్టుకొని చంద్రబాబుకి ఓటేస్తున్న నియోజకవర్గం కాబట్టి ఈసారి కూడా అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. జగన్ ఎంత చేసినా కూడా అది వర్కౌట్ కాకపోయే, అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఎంత చేసినా కూడా మనం ఎంత చేసినా కూడా అది అక్కడ వాళ్ళే గెలుస్తారు అనే సీట్లు కొన్ని ఉంటాయి. అక్కడ మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారే జెండా ఎగరేసే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత పొంగనూరు నుంచి చల్ల రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. పొంగనూరు మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అక్కడ అంత బలమైన వ్యక్తిని ఢీకొట్టే శక్తి లేదు, ఆ శక్తిని ఢీకొట్టే ఇంకో శక్తి అక్కడ లేదు. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీగా చెప్పుకొస్తూ కష్టపడుతున్నటువంటి ఒక బీసీఐ పార్టీకి సంబంధించిన ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు పార్టీ స్థాపించి అక్కడ పోటీలో ఉన్నారు ఓడిస్తా అని చెప్పి రామచంద్ర యాదవ్, మరి ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా మీరు చేసిన సర్వేలో? అంటే రామచంద్ర యాదవ్ ఆయన ఏంటంటే సొంతంగా పార్టీ పెట్టి ఆయన అట్లా పోటీ చేయడం ద్వారా ఆయనకి అది కొంచెం మైనస్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆయన ఒక పేరు మోసిన పార్టీ, అక్కడ ఆయన ఇన్ కేస్ అట్లాగే జనసేన, ఆయన మాజీ జనసేన నాయకుడు, జనసేన మాజీ నాయకుడు, అట్లాగే జనసేనలో ఉండి ఉంటే పార్టీ పెట్టకుండా అలయన్స్లో టికెట్ జనసేన నుంచి వచ్చేది, స్థానికుడు అవ్వడము, రెండవది బలమైన చాలా ఆస్తిపాస్తులు ఉండడము, ఆర్థికంగా బలంగా ఉండడము, తర్వాత ఒక పెద్ద సపోర్టు చంద్రబాబు నాయుడు లాంటి ఒక పెద్ద వ్యక్తి సపోర్ట్ ఆయనకి ఎన్నుకుంటే. ఇప్పుడు ఆయన మీద చాలా దాడులు జరిగినాయి, మొన్న కూడా ఎలక్షన్ ప్రచారంలో దాదాపు ప్రతి గ్రామంలో ఆయన మీద దాడులు జరిగినట్లు జరిగినాయి. సో అక్కడ ఏం జరుగుతుందంటే మనిషి స్ట్రాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ లేవు. ఆయన ఏంటంటే ప్రజలు నా బ్యాక్గ్రౌండ్ అని ముందుకెళ్తున్నాడు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, కానీ పోల్ మేనేజ్మెంట్ చేయడానికి మనకంటూ ఒక వ్యవస్థ కావాలి, పోల్ మేనేజ్మెంట్ చేయడానికి మనకంటూ ఒక వెనక ఒక శక్తి నిలబడాలి. ఇవాళ పోల్ మేనేజ్మెంట్ అనేది టీడీపీ అనే పార్టీకి చాలా బలంగా ఉంది, దానికి బాహాటంగా వితౌట్ నో కండిషన్స్ లేకుండా బయటకు వచ్చి సపోర్ట్ చేసే కార్యకర్తలు ఉన్నారు. సో అలాంటి కార్యకర్తలు ఆ పార్టీకి లేరు, ఆ వ్యక్తికి కూడా లేరు. సో అదొకటి, ఆయన వేస్తున్నది కొంత నెగిటివిటీ వచ్చినా కూడా ఆ పెద్దిరెడ్డి మీద కొంచెం వ్యతిరేకంగా మళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి, కానీ అది గెలుపును ప్రభావితం చేసేంత పెద్దగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ అక్కడ మొదటి నుంచి పెద్దిరెడ్డి అడ్డా కాబట్టి పెద్దిరెడ్డి గెలిచే అవకాశం కనబడుతోంది.
అనంతపూర్ జిల్లా ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ అభ్యర్థులు గెలబోతున్నారు? అంటే అనంతపూర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు పరిటాల. ఆ ఫ్యామిలీ పెద్ద 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 రాజకీయాలలో పెద్ద పేరు ఉన్న ఫ్యామిలీ. మరి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి సునీత గారు ఎలా ఉండబోతుంది, ఏంటి మరి? అనంతపూర్ అంటేనే మనకు ఫస్ట్ కళ్ళల్లో మెదిలే వ్యక్తి పరిటాల రవి. ఎవరు అనుకున్నా కాదనుకున్నా అది ఒప్పుకోవాల్సిందే. అక్కడ ఈసారి ఎలక్షన్స్ చాలా రంజుగా సాగబోతున్నాయి. మోస్ట్లీ పరిటాల రవి ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన బ్రాండ్ ఇమేజ్, ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ, తెలుగుదేశం పార్టీ వ్యక్తి అనే ఒక బ్రాండ్ అక్కడ బలంగా ఉన్నది. పరిటాల శ్రీరామ్ దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొంత విఫలమైనా కూడా, కానీ ఆ బ్రాండ్ ఇమేజ్ అయితే అది అట్లాగే ఉంది. దాన్ని ఎంత క్యాచ్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ, దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత జనాల్లోకి తీసుకెళ్తారు, ఎంత ఓన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి అక్కడ గెలుపు అవకాశాలు కనబడుతున్నాయి. ఈసారి మాత్రం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా మంచి పర్ఫార్మ్ చేయబోతుంది. రాయదుర్గ కాన్స్టిట్యున్సీకి వస్తే ఇక్కడ అలయన్స్ ఎన్డీఏ గెలవబోతుంది. తర్వాత ఉరవకొండ నియోజకవర్గానికి వస్తే అలయన్స్ గెలవబోతుంది అక్కడ నుంచి. తర్వాత గుంతకల్ నియోజకవర్గానికి వస్తే అక్కడ కూడా అలయన్స్ ఎండి టీడీపీ అలయన్స్ గెలవబోతుంది. తర్వాత తాడిపత్రికి వచ్చేసరికి అస్మిత్రెడ్డి పెద్దిరెడ్డి నిలబడ్డరు. అక్కడ కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంది వైసీపీ మీద. అక్కడ ఈసారి తెలుగుదేశం జెండాలో చాలా బలంగా కంకణం కట్టుకుని 5 ఏళ్ళ నుంచి పోరాడ రోజు ఒక సినిమా ఫైట్ లాగానే జరుగుతుంది. అక్కడ మొన్న జరిగిన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత దాడులు జరిగిన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది తాడిపత్రి. సో అక్కడ ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి అంతే. అక్కడ ఒక సినిమా మాదిరి ట్విస్టులు ఉంటాయి, ఒక సినిమాలాగా అటాకులు ఉంటాయి, ఒక సినిమాలాగా దాడులు ఉంటాయి. ఒకరింటి మీదకి ఒకరు జెండాలు ఎగరేసుకుంటారు. ఇది మొదటి నుంచి అక్కడ ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి అని అస్మిత్ చాలా బలంగా పట్టుతున్నాడు. అది ఈసారి నెరవేరే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈసారి అస్మిత్ రెడ్డి జెండా ఎగరైపోతున్నట్టు మనకు ఉన్న సర్వేలో తెలియదు. తర్వాత సింగనమలకు వచ్చేసరికి సింగనమల కూడా ఈసారి టీడీపీకి ఫేవర్గా రిపోర్టు రాబోతుంది. తర్వాత అనంతపురం అర్బన్కి వచ్చేసరికి చాలా టఫ్ ఫైట్ ఉంది అక్కడ. కానీ గ్రామాలతో పోలుచుకుంటే పట్టణాలలో టీడీపీ బలంగా ఉంది కాబట్టి అక్కడ అది కూడా లాస్ట్ చివరి నిమిషంలో టీడీపీ చేజిక్కించుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత కళ్యాణ దుర్గ వచ్చేసరికి ఇక్కడ కూడా ఈసారి అలయన్స్ గెలిచే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. తర్వాత రాప్తాడికి వచ్చేసరికి రాప్తాడులో సునీత పోటీ చేస్తున్నారు, ఇటు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి సునీతకే ఫేవర్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి సునీత ఈసారి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. తర్వాత సత్యసాయి జిల్లాకి వచ్చేసరికి ఇక్కడ మడకశిర నుంచి ఎంఎస్ రాజు పోటీ చేస్తున్నారు, ఇది లక్కప్ప పోటీ చేస్తున్నారు. లక్కప్పకి మడకశిరలో చాలా మంచి పేరు ఉంది. ఆయన సమాజ సర్పంచ్, ఉపాధి హామీ కూలీ ఆయన ఒకప్పుడు. ఓకే, సో స్టిల్ ఇప్పటికీ ఉపాధి హామీ పనులకు వెళ్తాడు ఆయన. అంటే అంత వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చింది. సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది. అక్కడ కొన్ని మధ్యలో టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో కొన్ని అజ్జరిగినా కూడా, వైసీపీలో కొన్ని అజ్జరిగినా కూడా, లక్కప్ప క్యారెక్టర్ ఒకటి కామన్ మ్యాన్గా సింపుల్ కంప్లీట్గా ఆయన చూస్తే మనం లీడరా, లేకపోతే ఈయన ఎట్లా అయింది అసలు, ఈయన సామాన్యుడా లీడరా అనే విధంగా ఆయన ప్రజెన్స్ అట్లా ఉంటుంది. అసలు ఏమాత్రం హంగులు అరబట్టలు లేకుండా కంప్లీట్గా జనల్లో ఉంటాయి ఆయన. ఆయన చూస్తే చాలా పరేషాన్ అనిపిస్తుంది, అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి అయినా. సో అలాంటి ఒక సామాన్య ఉపాధి హామీ ఒక కూలికి టికెట్ ఇచ్చారు, ఈయన మనం గెలిపించుకోవాలనే బలంగా జనాలకు ఉంది. ఈయన లక్కప్ప గెలవాలనే దానికన్నా లక్కప్పని గెలిపించుకోవాలని అక్కడ స్థానికంగా ఉన్న జనాలకు ఉంది. కాబట్టి అక్కడ ఈసారి లక్కప్ప గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఎంఎస్ రాజు ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన వాళ్ళ తండ్రికి నుంచి ఆయనకు టికెట్ ఇస్తానుకున్న ఆయనకి వాళ్ళ కొడుకు ఇచ్చారు. కానీ రాజు కన్నా ఎక్కువ కూడా లక్కప్పకి అక్కడ ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసరికి హిందూపూర్ నుంచి మన బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఓడిస్తాం అంటున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఫేవరేట్ ఉంది. అంటే బాలకృష్ణలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆయనకు అందరినీ కొడతాడు తిడతాడు అని చెప్పేసి ఫోన్లు ఇసిరేస్తుంటాడు అని ఉంది. అని హిందూపురం నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర కొద్ది గొప్ప రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నటువంటి వ్యక్తి దగ్గర బాలకృష్ణ ఫోన్ నెంబర్ ఉంటుంది. అందరూ ఫోన్ చేస్తారు ఆయనకు, ఫోన్ చేసి పేరు చెప్పి పేరు సార్ నేను ఇట్లా మాట్లాడుతున్నాను సార్ అంటే చెప్పాయని చెప్పి వాళ్ళ పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడు ఆయన. అంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా ఆయనకంటే ఒక ప్రతి మండలానికి ఒక మనిషి ఉంటాడు.
ప్రతి మండలానికి ఒక మండల ప్రెసిడెంట్ ఉంటుంటారు ఆయన ఫ్యాన్స్కి సంబంధించి. డైరెక్ట్ వాళ్ళ ఫ్యాన్స్కి ఫోన్ చేసి, ఇక మీ ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆ వ్యక్తికి సమస్య ఉందట, ఇమీడియట్గా నువ్వు వెళ్ళి సాల్వ్ చేసి, ఆయనకు ఏమైనా క్యాన్సర్ హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే లోకల్ ఏమైనా స్థానికంగా ఇష్యూ ఉందా, ఏమైనా పథకం డబ్బులు అందట్లేదా అని ఇమీడియట్గా ఆయన దృష్టికి డైరెక్ట్ కార్యకర్త ఫోన్ చేస్తాడు బాలకృష్ణకి. బాలకృష్ణ సూపర్ స్టార్ హీరో అని మనం అనుకుంటాం, కానీ అక్కడ ఉన్న హిందూపూర్ ప్రజలకు ఆయన ఒక ఎమ్మెల్యేనే. సో అక్కడ నియోజకవర్గం లోపల ఉంటాడు. సో ప్రతి ఒక్క వ్యక్తి డైరెక్ట్ ఫోన్ చేస్తాడు, ఏమంటే బాలకృష్ణ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆయన ఏమైంది మీ ప్రాబ్లం చెప్పారు. తర్వాత అక్కడ పుట్టినరోజుల్లో ఉన్న అక్కడ స్థానికంగా ఎవరిదన్నా నాయకులు కానీ ఎవరిదన్నా వ్యక్తులు కానీ పుట్టినరోజు జరిగి ఆ పుట్టినరోజు బాలకృష్ణ దృష్టికి వెళ్తే బాలకృష్ణ ఇమీడియట్గా ఫోన్ చేస్తాడు, వాళ్ళకి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి ఫోన్ చేస్తాడు. సో అంత మంచి పేరు ఉంది బాలకృష్ణ, కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది అది. సో బాలకృష్ణ ఈసారి మళ్ళీ గెలవబోతున్నారు అక్కడ నుంచి. తర్వాత వచ్చేసరికి ధర్మవరం. ఇక ధర్మవరం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి కేతిరెడ్డి మనకు తెలిసిందే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి అక్కడ బీజేపీకి పోయింది. అక్కడ నుంచి సత్యకుమార్కి ఇచ్చారు బీజేపీ అలయన్స్లో భాగంగా. కానీ ధర్మవరం అంటే ఒక బ్రాండ్ అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలకి విపరీతమైన అడ్డాగా ఉండేది. కానీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈయన వచ్చి అంటే ఇప్పుడు ఈ కేతిరెడ్డి వచ్చిన తర్వాత అన్యాయాలు అక్రమాలు అనే విషయం దాంట్లోకి నేను వెళ్ళట్లేదు సబ్జెక్టులోకి. కానీ ఒక వినూత్నమైన ప్రోగ్రాం తీసుకొచ్చాను ఆయనను ఇన్స్పైర్గా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలు కానీ స్థానిక నేతలు కానీ గుడ్ మార్నింగ్ ధర్మవరం దాన్ని బేస్గా తీసుకొని ఒక ప్రజలకు మనం కూడా వెళ్ళాలి ఒక యూనిక్ స్టైల్తోని. అది పేడని కొంతమంది అంటారు, కొంతమంది డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అని అంటారు, మార్గ మధ్యలో ఎన్నో ట్రోల్స్ మీమ్స్ అయితే ఉంటాయి. కానీ ఎన్నైనా కూడా కాన్సెప్ట్ అనేది యూనిక్, జనరల్కి అనేది అవైలబుల్ ఉంటుంది. ఏదైనా కామెడీగా వస్తాయి ఉంటాయి, దానిలో కొన్ని బిట్స్ వస్తాయి, లావున్న పిల్లోడ చేంద్ర ఇంత లావైన అని చెప్పేసి అంటే ఇది వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. కానీ కాన్సెప్ట్ అయితే యూనిక్, కాన్సెప్ట్ యూనిక్. ఏ సమస్య ఉన్నా కూడా ఈయన ఇంటికి వెళ్తుండే కదా, ఎమ్మెల్యేని కలవాలంటే ఎమ్మెల్యే ఇంటికి పోయి గేట్ల ముంగట గంటలు గంటలు వెయిట్ చేయాలి. అలాంటి పరిస్థితి కొన్ని ఏరియాలు ఇప్పటికీ ఉంది ఇంకా. సో అలాంటి అవసరం లేకుండా అక్కడ నుంచి ఆయన ప్రతి ఊరికి వచ్చి స్కెడ్యూల్ పెట్టుకొని ఈరోజు ఈ మండలం ఈ ఊరు అని చెప్పేసి అని ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం, ఎక్కువ జనాలతో మమ్మకమై ఉండడం వల్ల మళ్ళీ ఇటు బీజేపీకి సీట్ రావడం, అక్కడ అలయన్స్కి ఇవ్వడము, అక్కడ క్యాండిడేట్ వీక్ అవ్వడం, ఇవన్నీ పోల్చుకుంటే అక్కడ మళ్ళీ కేతిరెడ్డి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కదిరి. కదిరి నుంచి వచ్చేసరికి వెంకట ప్రసాద్ అహ్మద్ పోటీ చేస్తున్నారు, మక్బూల్ అహ్మద్. కదిరిలో వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత నంద్యాల జిల్లాకు వద్దాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ. ఆలగడ్డ భూమా అఖిలప్రియ రెడ్డి, తర్వాత గంగుల బ్రిజేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ అఖిలప్రియ గురించి మనకు తెలిసింది మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి, లాస్ట్ టైం భంగపడటం జరిగింది. ఈసారి అఖిలప్రియ మంచి మెజార్టీస్తో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత శ్రీశైలంకి వచ్చేసరికి శ్రీశైలం వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడబోతుంది. శ్రీశైలం శిల్పచక్రపాణి, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ. తర్వాత నందికొట్కూరు. నందికొట్కూరుకొచ్చేసరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి నేత కాంగ్రెస్లో గెలిచినా కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చినా కూడా అక్కడ కొంచెం బైరెడ్డి ప్రాబల్యం, బైరెడ్డి కుటుంబం, బైరెడ్డి కుటుంబం మొదటి నుంచి అక్కడ చాలా బలంగా ఉంది. పేరుకే అక్కడ లోకల్ ఎమ్మెల్యేనా వెనుక నుంచి నడిపించినంత బైరెడ్డి ఫ్యామిలీని అందరికి తెలిసిన విషయమే. సో అక్కడ మోస్ట్లీ బైరెడ్డి హవా ఎక్కువ ఉండడం వల్ల అది కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వెళ్ళబోతుంది. తర్వాత నంద్యాలకు వచ్చేసరికి ఫరూక్, తర్వాత ఇటు చంద్ర శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తర్వాత అక్కడ నంద్యాలలో కొంచెం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఫరూక్ మేలు చేసే అంశంగా కనబడుతున్నప్పటికీ ఈ చంద్రకిషోర్ రెడ్డి మా వైఎస్ఆర్సీపీ అనేది ముస్లిమ్స్కి ఎక్కువ కనెక్ట్ అయింది. వీళ్ళు అలయన్స్తో వస్తున్నారు కదా, బీజేపీ అలయన్స్తో రావడం వల్ల స్థానికంగా ముస్లిం క్యాండిడేట్ నిలబెట్టినా కూడా కొన్ని ప్రాంతాలలో బీజేపీతో పొత్తు కలిసారు కాబట్టి ముస్లిమ్స్ బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కొన్ని వాళ్ళు మాటలు అన్నారు కాబట్టి వాటిని కొంతమంది లోకల్ ఉన్న నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడ లోకల్ ఉన్న జనాల్లోకి బలంగా తీసుకెళ్ళారు. సో కాబట్టి ఆ కొన్ని పరిణామాల వల్ల అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. యా తర్వాత వచ్చేసరికి బనగానపల్లి. బనగానపల్లికి వచ్చేసరికి ఈసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. తర్వాత వచ్చేసరికి ధోని. ధోని నుంచి టఫ్ ఫైట్ ఉంది యాక్చువల్గా అక్కడ.
కానీ కొంచెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వల్ప మెజార్టీతోనైనా బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత అన్నమయ్య జిల్లాకు వచ్చేసరికి రాజంపేట, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత అన్నమయ్య జిల్లాకు వచ్చేసరికి రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత కోడూరుకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత రాయచోటికి వచ్చేసరికి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. పీలేరు చాలా తర్వాత తమ్మలపల్లి నుంచి టఫ్ ఫైట్ ఉంది. అక్కడ నుంచి టఫ్ ఫైట్ ఉన్నా కూడా మోస్ట్లీ అక్కడ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది తమ్మలపల్లి నుంచి. తర్వాత పీలేరు నుంచి అక్కడ ఈసారి టీడీపీ అలయన్స్ గెలవబోతుంది. తర్వాత మదనపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తర్వాత తిరుపతి జిల్లాకు వద్దాం, చంద్రగిరి నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది చంద్రగిరి స్థానం. తర్వాత గూడూరు నుంచి అలయన్స్ ఎన్డీఏ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత సూళ్లూరుపేట నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. వెంకటగిరి నుంచి అలయన్స్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి తెలుగుదేశం పార్టీ. తర్వాత తిరుపతి నుంచి చాలా టఫ్ ఫైట్ ఉంది సార్ తిరుపతిలో, ఎందుకంటే భూమన ఫ్యామిలీ మీద చాలా వ్యతిరేకత ఉంది. అంటే ఈ అసాంఘిక కార్యకలాపాలకు తిరుపతి అడ్డవుతుంది, అక్కడ ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీస్తున్నారు, ఇదంతా కూడా జనాల్లోకి బలంగా వెళ్ళింది యాక్చువల్గా, అంటే ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత కొన్ని సౌకర్యాల విషయంలో అరకుర వసతులు ఉన్నాయని ఒక విషయం ఒకటి. రెండవది భూమన కొడుకు టికెట్ వచ్చింది సార్. సో క్యాండిడేట్ చూజ్ చేసుకుంటారు కదా మనిషిని ఎన్నుకునేటప్పుడు, పిల్లోడా పెద్దోడా అని చెప్పేసి. వాళ్ళ నాన్న పోటీ చేసి ఉంటే కొంచెం వేరే ఉంటుండే కర్ణ, కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇవ్వడం ద్వారా సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం అవడం తిరుపతి నుంచి జయలలితన పార్టీ అభ్యర్థి. సో అక్కడ మోస్ట్లీ ఈసారి అలయన్స్ వచ్చే అవకాశాలు కనబడుతుంది, అలయన్స్ వచ్చే అవకాశాలు కనబడుతుంది. సో అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇంటర్నల్గా. కానీ వాళ్ళ కొడుకుని లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికి భూమన ప్లాన్ చేస్తున్నారు, కానీ అది సరే ఈ ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనబడట్లేదు. సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది, దాన్ని మనం కాదనలేం. కానీ సోషల్ మీడియా కన్నా కొంచెం రియాలిటీ కూడా మనకు అవసరం కాబట్టి అక్కడ స్థానికంగా ఈసారి తిరుపతి, ఆల్రెడీ తిరుపతిలో కొంచెం కాపులు ఓట్లు ఎక్కువ ఉంటాయి బలిజల ఓట్లు. సో అది జనసేన పార్టీ అలయన్స్ ఒకటి, తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఒకటి, బీజేపీ పుణ్యక్షేత్రం కాబట్టి భక్తి పారవశ్యం ఏరియా కాబట్టి హిందువులు కూడా కొంచెం పోలరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది మొత్తానికి సామాజిక వర్గము, తర్వాత పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ కులము, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుని కులము, తర్వాత టీడీపీ క్యాడర్, ఇవన్నీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలయన్స్ అభ్యర్థి అక్కడ నుంచి గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత శ్రీకాళహస్తికి వచ్చేసరికి శ్రీకాళహస్తిలో అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత ఉంది, ప్రజల వ్యతిరేకత. అంటే ఆయన వే ఆఫ్ స్పీచ్ కానీ అక్కడ స్థానికంగా ఆయన జనాలతో మమ్మకమైన తీరు కానీ అదంతా కూడా అక్కడ కొంచెం వ్యతిరేకత, మన సర్వేలో వ్యతిరేకత ఉన్నట్టు తేలింది. అక్కడ నుంచి సరే అలయన్స్ ఎన్డీఏ అలయన్స్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత సత్యవేణ్ నుంచి వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత నెల్లూరుకు వద్దాం, నెల్లూరు దీనికి చాలా మంచి పెద్ద చరిత్ర ఉంది. యాక్చువల్గా ఏంటంటే నెల్లూరు జిల్లా రెడ్లు వైసీపీ మీద తిరుగుబావుట ఎగిరేసారు, చిన్న మాదిరి పోరాటం లాగేసేసారు అందరు కూడా. అందుకోసమే క్లీన్ స్వీప్ కావాల్సిన జిల్లా వైసీపీకి టఫ్గా ఉండే పరిస్థితికి వచ్చేసింది. అంటే పదవుల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, రెడ్లను దూరం పెట్టిండు అని ఒక బలమైన భావన అక్కడ నెల్లూరు రెడ్డి, నెల్లూరులో రెడ్లు ఫేమస్, నెల్లూరు పెద్ద రెడ్డి అది మనం వింటాం కదా, చేపల పులుసు అనేది అనేది అని, అంటే పేర్లు బ్రాండ్ అనేది నెల్లూరు పెద్దరెడ్డి తెలుసు ఆ టైప్లో. నెల్లూరు కొంచెం రెడ్ల హవా ఉంటుంది అక్కడ. సో అక్కడ నుంచి అక్కడ బీసీల హవా కూడా ఉంటుంది అక్కడ. సో రెడ్లు ప్లస్ బీసీ కాంబినేషన్తో నెల్లూరు లాస్ట్ టైము వైసీపీకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈసారి రెడ్లను దూరం పెట్టడం అనేది, రెడ్లు వైసీపీ మీద తిరుగుబావుట ఎగరేయడం అనేది ఈసారి చాలా దెబ్బగొట్టబోతున్నట్టు తెలుస్తుంది జగన్ పార్టీని. ఇక్కడ కందుకూరుకు వచ్చేసరికి చాలా టఫ్ ఫైట్ ఉంది, కానీ అక్కడ ఆల్మోస్ట్ వైసీపీ క్యాండిడేట్ గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత కావలికి వచ్చేసరికి అక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది, కానీ అక్కడ కూడా ఆల్మోస్ట్ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత ఆత్మకూరుకు వచ్చేసరికి అక్కడ కూడా కొంచెం లిటిల్ బిట్ ఎడ్జ్తోనే అక్కడ వైసీపీ వైఎస్ఆర్సీపీ బయటపడే ఛాన్స్ కనబడుతుంది. తర్వాత కోవూరుకు వచ్చేసరికి
అక్కడ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ టీడీపీ అలయన్స్ బయటపడే ఛాన్స్ కనబడుతుంది, గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత నెల్లూరు సిటీకి వచ్చేసరికి అక్కడ సిటీలో ఈసారి అలయన్స్ ఎన్డీఏ గెలవబోతున్నట్టు మనకు సర్వే రిపోర్ట్లో తెలియదు. తర్వాత నెల్లూరు రూరల్ కూడా అది అలయన్స్కు ఈసారి వచ్చే ఛాన్స్ కనబడుతుంది. తర్వాత వచ్చేసరికి ఉదయగిరి నుంచి చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఉదయగిరిలో సురేష్ టీడీపీ నుంచి సురేష్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అక్కడ నుంచి. తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి సంతానూతుల పాండు అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఎర్రగొండ పాలెంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. దర్శి చాలా టఫ్ ఫైట్ ఉంది, కానీ దర్శిలో మోస్ట్లీ గొట్టిపాటి లక్ష్మి అలయన్స్ నుంచి గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత వచ్చేసరికి ఒంగోలు నుంచి మనకి స్థానికంగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతుంది. అక్కడ కొంచెం బలంగా ఉంది అక్కడ ముందు నుంచి. తర్వాత కొండపి నుంచి కూడా ఈసారి అలయన్స్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మార్కాపురం నుంచి వైఎస్ఆర్సీపీ కొంచెం మార్కాపురంలో చాలా స్ట్రాంగ్ ఉంది ముందు నుంచి వైఎస్ఆర్సీపీ, ఈసారి తన స్థానం అది నిలబెట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత గిద్దలూరు నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత కనగిరి చాలా టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ యాక్చువల్గా కనగిరి. సో కనగిరిలో వైఎస్ఆర్సీపీ బీసీ సామాజిక వర్గం నేతకు టికెట్ ఇచ్చింది, అది చాలా కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది. అక్కడ కనగిరిలో వైసీపీ క్యాండిడేట్ కొంచెం లోకల్లో మంచి పేరు ఉంది, సో కొంచెం ఫేవర్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది వైసీపీకి అక్కడ. ముందు నుంచి చూసుకుంటే కూడా గుంటూరు జిల్లా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు. మీరు చేసిన సర్వే ప్రకారం మరి ఏ పార్టీకి ఏ సీట్లు ఎక్కువ రావచ్చు అనుకుంటున్నారు గుంటూరు జిల్లాలో? గుంటూరుకు వచ్చేసరికి ముందు తాడికొండ నియోజకవర్గంలో అలయన్స్ ఎన్డీఏ కూటమి అధికారులకు అంటే సీటు దక్కే ఛాన్స్ కనబడుతున్నాయి. తర్వాత మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు, లాస్ట్ టైం ఓడిపోయాడు, కానీ ఈసారి నారా లోకేష్ ఎట్లనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నాడు. దొడ్డిదారుల మంత్రి పదవి కాకుండా ఈసారి గెలిచి మంత్రి అవుదామని చెప్పని ప్రజల నుంచి బయట గెలిచి ప్రజల ద్వారా గెలిచి మంత్రి అవుదామని చూస్తున్నాడు. లావణ్య మొదటి నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే, కానీ లావణ్యతో చూస్తే స్ట్రీచర్ నారా లోకేష్తో కొంచెం ఎక్కువ కనబడుతుంది. నారా లోకేష్ కూడా అంతకుముందులాగా మరీ లేడు, చాలా చేంజ్ అయ్యాడు. పాదయాత్ర వేయడము, యోగలం పాదయాత్ర వేయడము, జనాలతోనే ఎప్పుడు టచ్లో ఉండడము, మాట్లాడము, తన లాంగ్వేజ్ని ఆయన డెవలప్ చేసుకోవడము, తప్పులు లేకుండా స్పీచ్లు ఇవ్వగలగడము, తర్వాత స్థానికంగా ఒక వారంలో 2 రోజులు 3 రోజులు మంగళగిరి నియోజకవర్గాన్ని కేటాయించడము, తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బ్రాహ్మిణి భువనేశ్వరి వాళ్ళంటున్న ఫ్యామిలీ మొత్తం అక్కడ ఫోకస్ చేసి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఏదో ఒక ప్రోగ్రామ్ మీద వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉండడం, ఈసారి ఖచ్చితంగా ప్రజల్లో నుంచి గెలిచి ప్రజామోదం పొంది ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ కావాలి అని నారా లోకేష్ బలంగా పట్టుబట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆ సీటు మీద బలంగా ముందు నుంచి కన్నేసిండు. దాని మీద నారా లోకేష్ కూడా అంతే కష్టపడ్డాడు కాబట్టి లావణ్య ఎంత కష్టపడ్డా కూడా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి అక్కడ రిజల్ట్ ఈసారి లోకేష్కి అనుకూలి ఇచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత పొన్నూరు నుంచి కూడా ఈసారి అలయన్స్ ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. తెనాల నుంచి కూడా ఈసారి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. అక్కడ జేఎస్పీకి టికెట్ వచ్చింది కాబట్టి అక్కడ మోస్ట్లీ నారాయణ మనోహర్కి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది, చాలా సీనియర్ లీడర్ కాబట్టి. తర్వాత పత్తిపాడు నుంచి అలయన్స్ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి చాలా టఫ్ ఫైట్ ఉంది, అక్కడ మాధవి ఉన్నారు అటు రజనీ ఉన్నారు ఇద్దరు కూడా, అక్కడ మోస్ట్లీ చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది అని వైసీపీ ఓడిపోయి అలయన్స్ గెలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే స్థానచలనం చేశారు కదా, తనని తీసుకొచ్చి సంబంధం లేని ఏరియాలు చేశారు కాబట్టి అది కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. తర్వాత గుంటూరు ఈస్ట్లో కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. ఈస్ట్కి వచ్చేసరికి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు వ్యతిరేకత ఎక్కువ ఉన్నది. అక్కడ కూడా మోస్ట్లీ టీడీపీకే ఫేవర్ కనబడుతూ ఉంది ఈసారి. తర్వాత కృష్ణా జిల్లాకు వచ్చేసరికి గన్నవరం నుంచి యార్లగడ్డ గెలుస్తాడా వంశీ గెలుస్తాడా అని ఒక చాలా కనబడుతూ ఉంది, కానీ ఈసారి వంశీ వెన్నుపోటు ఓడిచండు తెలుగుదేశం పార్టీకి అనే భావన బలంగా చాలా ఉంది అక్కడ స్థానికంగా. కాబట్టి ఈసారి వంశీకి పరాజయం పాలే అవకాశం కనబడుతుంది. అక్కడ టీడీపీ కూటమి గెలిచే అవకాశం చాలా మట్టుకు కనబడుతూ ఉంది. తర్వాత వచ్చేసరికి
గుడివాడ, గుడివాడ నుంచి మనకి చెప్పాల్సిన అవసరం లేదు, గుడివాడ నుంచి నాని నిలబడ్డాడు. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బలమైన అభ్యర్థి పోటీ చేస్తున్నప్పటికీ నానికి లోకల్లో మంచి పేరు ఉంది. బయట ఆయన మాస్ లీడరు, ఇట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు అని తెలుగుదేశం పార్టీ మీద పరుష పదార్థాలతో దూషించినా కూడా లోకల్ విషయానికి వస్తే మాత్రం నానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అందుకే వరుస గెలుచుకుంటూ వస్తుండే ఆయన. ఏ పార్టీ అధికారంలో ఉంటుంది, ఏ పార్టీ రావట్లేదు అనేది కాకపోయినా కూడా అక్కడ నాని సొంత పేరుతో ఆయన బయటపడుతుండే. ఈసారి కూడా నాని ఓడిపోతాడని చాలామంది అంటున్నారు, కానీ నా సర్వేలో మట్టుకు నేను తిరిగిన మట్టుకు మాత్రం ఈసారి మళ్ళీ కొద్ది గొప్ప బోటాబోటి మెజార్టీతోనైనా, కనీసం 10 ఓట్ల తేడాతోనైనా, 20 ఓట్ల తేడాతోనైనా, 100 ఓట్ల తేడాతోనైనా మళ్ళీ ఈసారి నాని గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అక్కడ నుంచి తర్వాత పెడన నుంచి ఈసారి ఎన్డీఏ కూటమి టీడీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. మచిలీపట్నం నుంచి ఈసారి టీడీపీ గెలిచే అవకాశం కనబడుతోంది. ఎందుకు అని అంటే అక్కడ కొల్లు రవీంద్ర పోటీ చేస్తుంది, ఇటు మాజీ మంత్రి, తర్వాత ఇటు పేరుని కిట్టు పనిచేస్తుండు. కిట్టు చాలా చిన్నపిల్లడు కొల్లు రవీంద్ర పోలిస్తుంది. కొల్లు రవీంద్ర చాలా సీనియర్ నాయకులు. అక్కడ ఎవరు గెలిచిన మినిస్టర్ వస్తాయని ఒక మొదటి నుంచి అక్కడ బలమైన స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. కాబట్టి నాని పేరుని నాని తొందరపడి వాళ్ళ కొడుకును తొందర లీడర్ అయ్యాలని ఇప్పుడే ముందుకు తీసుకొచ్చి ఇంత టఫ్ టైంలో నిలబెట్టడం అనేది అది మైనస్ అయ్యే ఛాన్స్ కనబడుతూ ఉంది. అంటే స్వింగ్లో ఊపులో గత ఎన్నికల్లో నిలబెడితే గెలిచే అవకాశం ఉంటుంది, కానీ అప్పుడు వయసు లేదనుకుంటా. కానీ ఇప్పుడు ఏజ్ రావడంతో సీనియర్ కాబట్టి అక్కడ మాజీ మంత్రి కాబట్టి ఈసారి కిట్టుకు జర అక్కడ ఓటమి ఎదురే అవకాశం కనబడుతుంది. సో తర్వాత వచ్చేసరికి అవనిగడ్డకు వచ్చేసరికి అవనిగడ్డలో అలయన్స్ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. అక్కడ బుద్ధప్రసాద్కి టికెట్ వచ్చింది, మండలి బుద్ధప్రసాద్కు జనసేన పార్టీ నుంచి. తర్వాత పామర్ నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. పెనమలూరు నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుందంటారు? ఈస్ట్ 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ముంగటికెళ్ళినాయి. అప్పుడు జనసేన పోటీకి దూరంగా ఉంది. అప్పుడు 1.8 ఓట్ షేర్ తేడాతోని అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దానికి ముఖ్య కారణం ఉభయ గోదావరి జిల్లా. పవన్ కళ్యాణ్ మద్దతు కాపుల డామినేషన్ ఎక్కువ ఉండే ఏరియా ఉభయ గోదావరి జిల్లాలో. అక్కడ కాపుల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకోవడం అక్కడ తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కూడా కలిసి వస్తుంది. 2014లో అదే జరిగింది. 2019లో విడివిడిగా పోటీ చేస్తే ఆ ఏరియాల నుంచి చాలా మట్టికి సీట్లను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. అది కూడా స్వల్ప మెజార్టీతోని ఓడిపోయిన సీట్లు చాలా ఉన్నాయి అక్కడ. సో అక్కడ అప్పుడు మైనస్ అయింది జనసేనతో పొత్తు లేకపోవడం వల్ల. ఈసారి ప్లస్ కాబోతుంది కూడా జనసేనతో పొత్తు కావడం వల్ల. ఈసారి ఆల్మోస్ట్ చాలా స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి, ఒక 3-4 స్థానాల మినహా. ఎందుకంటే కాపు డామినేషన్ ఉన్న ఏరియా, కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ సపోర్టు, అక్కడ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కొంచెం మెగా ఫ్యామిలీకి అడ్డ ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో. సో అక్కడ ఈసారి అనపర్తి నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. అక్కడ క్యాండిడేట్ బీజేపీకి టికెట్ ఇవ్వడం వల్ల. తర్వాత రాజనగరం నుంచి చాలా టఫ్ ఫైట్ ఉంది, కానీ ఆల్మోస్ట్ అక్కడ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత రాజమండ్రి సిటీ నుంచి చాలా టఫ్ ఫైట్ ఉంది, భరత్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. కానీ భరత్ మీద కొంచెం స్థానికంగా వ్యతిరేకత ఉంది, కాబట్టి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆయన గెలవడం చాలా కష్టంగా కనబడుతుంది, కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. రాజమండ్రి రూరల్ నుంచి యాజ్ యూజువల్గా బుచ్చ చౌదరి మొదటి నుంచి ప్రాతినిధ్యం ఉన్నారు, కాబట్టి మళ్ళీ ఈసారి ఆయనకి కలిసే అవకాశం కనబడుతుంది. కొవ్వూరు నుంచి అలయన్స్ టీడీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. నిడదవోలు నుంచి కూడా టీడీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది, పొత్తు గెలిచే అవకాశం కనబడుతుంది. జనసేన పార్టీ అభ్యర్థి అలయన్స్ గెలిచే అవకాశం కనబడుతుంది. గోపాలపురం నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. ఆచంట వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికి, వెస్ట్ గోదావరి ఆల్మోస్ట్ ఇక మనం జిల్లాల పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కాన్స్టిట్యూన్సీల పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లి కూడా మొత్తం కూటమి ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ వేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత పల్నాడు జిల్లాకు వద్దాం. పల్నాడు ఈ మధ్యన చాలా హెడ్లైన్స్లో నిలబడుతూ ఉంది. అక్కడ విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం గొడవలు ఉండేది, ఇప్పుడు పల్నాడు ఆ ప్లేస్ను రిప్లేస్ అంటే ఒకప్పుడు అక్కడ మొదటి నుంచి ఉన్నప్పటికీ ఇంక ఈ మధ్యకాలంలో తీవ్రంగానే రాయలసీమను రిప్లేస్ చేస్తుంది పల్నాడు అనే పరిస్థితికి వస్తున్నది. సో పల్నాడుకి వచ్చేసరికి
పెద్దకూరపాడులో ఈసారి అలయన్స్ గెలిచే అవకాశం కనబడుతుంది. వినికొండలో ఈసారి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత నరసరావుపేటలకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. సత్తెనపల్లికి వచ్చేసరికి టఫ్ ఫైట్ ఉంది. కానీ మోస్ట్లీ అక్కడ ఆల్మోస్ట్ సత్తెనపల్లికి వచ్చేసరికి అంబటరామ్మ మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే, ఆయన చే ఉన్న మాట వాస్తవమే. కానీ ఈసారి కన్నా లక్ష్మీనారాయణకే మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సామాజిక వర్గాల దృష్టి చూసుకుంటాం కూడా అది ఈసారి అక్కడ అంబటరామ్మకు భంగపాటు తప్పకపోవచ్చు. తర్వాత చిలకలూరుపేట ఆడ పత్తిపట్టి పుల్లారావు తర్వాత శివ నాగ మోహన్ రాయుడు పోటీ చేస్తున్నారు. అక్కడ టీడీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. గురజాల నుంచి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత మాచర్ల కొంచెం మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కొంచెం స్ట్రాంగ్ పట్టున్నాయి కాబట్టి ఈసారి అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. బాపట్ల జిల్లాకు వచ్చేసరికి వేమూరులో టీడీపీ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత రేపల్లెలో ఈసారి కూటమి గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. బాపట్ల వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. పరుచూరులో అలయన్స్ గెలిచే అవకాశం కనబడుతుంది ఎన్డీఏ కూటమి. తర్వాత అద్దెంకిలో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. చీరాల మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత కాకినాడ జిల్లాకు వచ్చేసరికి తునిలో చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది ఈసారి దాడిశెట్టి రాజాకు వివేక్ మధ్యలో. కానీ ఈ మ్యాక్సిమం మోస్ట్లీ ఇక్కడ కూటమితో పొత్తు ఉండడం, జనసేనతో పొత్తు ఉండడం వల్ల అది ఆల్మోస్ట్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఫేవర్గా రాబోతుంది. ప్రతిపాడు కూడా ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రాబోతుంది. తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దృష్ట్యా ఈసారి పవన్ కళ్యాణ్ తన సీట్లు త్యాగం చేసుకుని తను తగ్గి తన సీట్లను వదిలేసుకుని బీజేపీకి ఎడ్జ్ చేసి ఆ పొత్తు ఓకే అయ్యేటట్టు చేసి ఆ పొత్తును నిలబెట్టి పవన్ కళ్యాణ్ సెంటర్గానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచినాయి. పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ ఎలక్షన్స్లో. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్. సో కరెక్ట్ సేఫ్ ప్లేస్ ఎంచుకున్నారు. మరీ లక్షల మెజార్టీ కాకపోయినా కనీసం 25 నుంచి 30 వేల ఓట్ల తేడాతోనైనా ఈసారి మెజార్టీతోనైనా ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే అది సేఫెస్ట్ ప్లేసు, మెగా ఫ్యామిలీ అడ్డా పీఠాపురం. అక్కడ ఉన్న ఓట్లలో కనీసం 60% ఏబో అక్కడ కాపుల ఓట్లే ఉన్నాయి. సో మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అడ్డా అయినప్పటికీ వైఎస్ జగన్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఈసారి ప్రజాభిమానం పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా పెళ్ళుబీకే అవకాశం కనబడుతుంది. ఈసారి పవన్ కళ్యాణ్ అధ్యక్ష అంటూ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి పిఠాపురం నుంచి. తర్వాత వచ్చేసరికి కాకినాడ రూరల్లో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. పెద్దాపురంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత కాకినాడ సిటీలో కూడా బీజేపీ జనసేన టీడీపీ కూటమి. తర్వాత జగ్గంపేటలో కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత వచ్చేసరికి ఏలూరు జిల్లాకు వచ్చేసరికి ఉంగుటూరులో టఫ్ ఫైట్ ఉండబోతుంది ఉంగుటూరులో. కానీ అక్కడ జనసేన పార్టీ నుంచి గెలిచే అవకాశం కనబడుతుంది. దెందులూరులో చింతమణి ప్రభాకర్ అబ్బాయి చదువు చింతమణిని ఈసారి గెలిచే అవకాశం కనబడుతూ ఉంది మాస్ లీడర్ కాబట్టి. తర్వాత ఏలూరులో ఆల్మోస్ట్ చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది ఏలూరు నుంచి. పోలవరంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత చింతలపూడిలో అలయన్స్ గెలిచే అవకాశం కనబడుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి. నూజివీడికి వచ్చేసరికి ఆ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతుంది. కైకలూరు నుంచి కూడా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి గెలిచే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లాలో తిరువురుకు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. విజయవాడ వెస్ట్ అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం సుజన్ చౌదరి పోటీ చేస్తున్నారు బీజేపీ ఉన్నారు. బట్ కాకపోతే స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలు, తర్వాత అక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్, అక్కడ తెర వెనుక రాజకీయాలు, తర్వాత అక్కడ ఈ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అక్కడ పార్టీ ఓట్లు ముస్లింల ఓట్లు మెజారిటీ అంటే కనీసం ఒక 30-40% ఉన్నాయి.
సో అందువల్ల ఈసారి అక్కడ వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ గెలిచే అవకాశం కనపడుతుంది. సుజన చౌదరికి ఈ వెస్ట్ నియోజకవర్గం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఏదైతే ఉందో దీన్ని మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. అంటే డబ్బు ఒకటే ప్రాముఖ్యత చూపదు అని రాజకీయ డబ్బు. ఇప్పుడు వేల కోట్లు ఉన్నటువంటి అభ్యర్థి, హుజూర్బాద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు. అంటే దళిత బంధు పథకం కూడా తీసుకొచ్చిండు, కేవలం ఈటలు అయిందని నూలగొట్టాలని ఉద్దేశంతో. తర్వాత దళిత బంధు ఎంతమందికి వచ్చిందో దేవునికి ఎరక. అంటే భూమి ఆకాశాలను ఏకం చేసిండు, అంత డబ్బు ఖర్చు పెట్టిండు. కానీ లాస్ట్కి ఏం జరిగింది అంటే అన్ని సందర్భాలలో డబ్బు పనిచేయదు, చాలా చాలా తక్కువ సందర్భాలు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హుజూరాబాద్ తీసుకోవచ్చు, ఆంధ్ర తీసుకుంటే ఇప్పుడు మనం విజయవాడ వేసి తీసుకోవచ్చు. సో అట్లా జరిగే ఛాన్స్ కనబడతా ఉంది. తర్వాత వచ్చేసరికి విజయవాడ సెంట్రల్కి వచ్చేసరికి అక్కడ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ బోండా ఉమా ఎలయన్స్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. తర్వాత విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి, ఎందుకంటే కొంచెం యూత్ లీడరు, అప్కమింగ్ లీడరు. సో ఆస్పైరింగ్ మొదటి నుంచి కొంచెం కనెక్టివిటీ ఎక్కువ ఉంది లోకల్ కాబట్టి అక్కడ నుంచి అవినాష్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. మైలవరం నుంచి వచ్చేసరికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికే, తర్వాత నందిగామకు వచ్చేసరికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికే, తర్వాత జగ్గయ్యపేటకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి తోట నరసింహంకు కలిసి వచ్చే ఛాన్స్ కనబడుతూ ఉంది. తర్వాత కోనసీమ జిల్లాకు వచ్చేసరికి కోనసీమ రామచంద్రపురంలో ఆల్మోస్ట్ ఈ కోనసీమ జిల్లా మొత్తం కూటమి క్లీన్సిప్ చేయబోతుంది. ఏది రామచంద్రపురము టీడీపీ జనసేన బీజేపీ కూటమి, ముమ్మిడివరము కూటమియే, అమలాపురము కూటమియే, రాజోలు కూటమియే, గన్నవరం కూటమియే, కొత్తపేట కూటమియే, మండపేట కూటమియే గెలిచే అవకాశం కనబడుతుంది. తర్వాత విజయనగరం జిల్లాకు వచ్చేసరికి శృంగవరపు కోట నుంచి మళ్ళీ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. రాజాం నుంచి ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ వైఎస్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. బొబ్బిలి నుంచి ఈసారి అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి జెండా ఎగరేసిన ఛాన్స్ ఉంది. చీపురుపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ, తర్వాత గజపతి నగరం నుంచి వైఎస్ఆర్సీపీ, తర్వాత నెల్లిమర్ల నుంచి వైఎస్ఆర్సీపీ, తర్వాత విజయనగరం నుంచి అలయన్స్ గెలిచే అవకాశం టీడీపీ జనసేన. నెల్లిమర్ల మాధవ్ గారు, లోకం మాధవ్ గారు పోటీ చేస్తారు జనసేన నుంచి, వాళ్ళు సీనియర్ నాయకులు అంటే ఎప్పటి నుంచో కష్టపడి గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెల్లిమర్ల జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కరెక్టే, కానీ అక్కడ స్థానికంగా చూస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్ అయితే మనకు సర్వే రిపోర్ట్లో తెలియదు, వైసీపీ ఏదైనా అద్భుతం జరుగుతుంది తప్ప. అంటే నెల్లిమర్ల చాలా మాధవి కష్టపడుతుంది, చాలా కష్టపడుతున్నారు. కాకపోతే భంగపడ రాకపోవచ్చు, ఎందుకంటే లోకల్ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు సహకరించే అవకాశాలు, అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి అక్కడ. సో అది అందుకోసం అక్కడ ఈసారి కొంచెం గెలిపే అవకాశాలు చెప్పలేని విధంగా ఆల్మోస్ట్ వైసీపీకి ఫేవర్గా ఉండే విధంగా ఉన్నాయి. తర్వాత మనం విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి పెందుర్తిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి, భీమిలిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గంటా శ్రీనివాసరావు, తర్వాత విశాఖపట్నం ఈస్ట్ అలయన్సే టీడీపీ జనసేన బీజేపీ కూటమి, తర్వాత విశాఖపట్నం సౌత్ జనసేనకి ఇచ్చారు ఈసారి జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతుంది, తర్వాత విశాఖపట్నం నార్త్ ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వైసీపీ గెలిచే అవకాశం కనబడుతుంది కేకే రాజు, తర్వాత విశాఖపట్నం వెస్ట్కి వచ్చేసరికి ఇక్కడ అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి, గాజువాక్ వచ్చేసరికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి, శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఇచ్చాపురం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి, పలాసలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆల్మోస్ట్ గౌతు శిరీషకి అక్కడ అవకాశం కనబడుతుంది, మోస్ట్లీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉంది పలాస నుంచి, టెక్కలి నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి, పాతపట్నం నుంచి టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి, తర్వాత శ్రీకాకుళం నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది, తర్వాత ఆమదాల వలస నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉంది, నరసన్నపేట నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది, హెచ్ఆర్ల నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత మన్యం జిల్లాలో పాలకొండ నుంచి జనసేన అభ్యర్థికి టికెట్ దక్కింది, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. మన్యం జిల్లాల ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్న అవకాశాలు కనబడుతున్నాయి. మన్యం జిల్లాలో పాలకొండ, తర్వాత కురుపం, పార్వతీపురం, సాలూరు ఈ నాలుగు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. అక్కడ ఎందుకంటే రూరల్ ఏరియా కాబట్టి అక్కడ చాలా బలంగా వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే పథకాలు చాలా మటుకు రీచ్ అయినాయి అక్కడ జనంలో వైఎస్ జగన్ పట్ల అక్కడ ఆదరాభిమానులు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి మనకు మన్యం జిల్లాలో. తర్వాత అల్లూరు సీతారామ జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ అరకులో ఈసారి
బీజేపీ నుంచి బీజేపీకి టికెట్ దక్కింది అక్కడ. సో ఇక్కడ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతుంది. పాడేరు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత రంపచోడవరం నుంచి కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి చోడవరం నుంచి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. మాడుగుల నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత అనకాపల్లి నుంచి ఈసారి జనసేనకు టికెట్ దక్కింది. ఈసారి అక్కడ జేఎస్పీ జనసేన పార్టీకి అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతోంది. తర్వాత ఎలమంచిల నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే జనసేనకు టికెట్ దక్కింది. అక్కడ ఎలమంచిల నుంచి ఈసారి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత పాయకరావుపేట నుంచి టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి, విన్నింగ్ ఛాన్సెస్. తర్వాత నర్సీపట్నం నుంచి మనకి అక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాలు మనం కవర్ చేసినాం. 175 నియోజకవర్గాలకు వచ్చేసరికి మన రిపోర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కూటమికి వచ్చేసరికి మన చెప్తాను ఒక నిమిషం అండి. కూటమికి వచ్చేసరికి మనకి కూటమి ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 112 సీట్లలో ప్లస్ ఆర్ మైనస్ 5, అంటే 112 ప్లస్ 5 లేదంటే 112 మైనస్ 5 సీట్లలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు రిపోర్టులు వచ్చేసినాయి. వైఎస్ఆర్సీపీ 63 స్థానాల్లో ప్లస్ ఆర్ మైనస్ 5, అక్కడ వైఎస్ఆర్సీపీ 63 ప్లస్ 5 లేదంటే 63 మైనస్ 5 సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు, గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది మనం తర్వాత డిస్కషన్ పెట్టుకుందాం. ఇప్పటివరకు అయితే ఇది. థ్యాంక్ యూ రాజమహేంద్ర గారు. మళ్ళీ మనం పార్లమెంటు వారిగా మాట్లాడుకునే